హాయ్ ఫ్రెండ్స్, మీ నందు వంటలకి స్వాగతం. ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా మటన్ హెడ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. తలకాయ కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు. దీనిని వండేదాన్ని బట్టి మనకి టేస్ట్ వస్తుంది. దీన్ని టేస్టీగా చేస్తే ఒక్క పీస్ వదలకుండా బాగా తింటాము. ఇక మనం ఆలస్యం చేయకుండా కావలసిన పదార్థాలని చూద్దామా. మరి నేను ఒక చిన్న మేకతలని కట్ చేపించాను. అది స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని ఒక బౌల్లోనికి తీసుకోండి. తలని బాగా కాల్చి కట్ చేస్తే టేస్టీగా ఉంటుంది. అలాగే టమోటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్, ధనియాలు 2 స్పూన్స్, మసాలా స్పైసెస్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అలాగే పౌడర్స్, మనకి పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, ఇంకా కొంచెం కారం, వీటన్నిటిని సిద్ధం చేసుకోండి. కావలసిన పదార్థాలన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం తయారీ విధానంలోనికి వెళ్దాం. ఒక ప్యాన్లోనికి ధనియాలు వేసి ఫ్రై చేయండి. ధనియాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనికి మసాలా స్పైసెస్ ఇక్కడ చూపిస్తున్నవి వేసి లైట్గా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోండి. దీన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి. అలాగే జింజర్ గార్లిక్లో మనం కొద్దిగా కోకోనట్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. కోకోనట్ నచ్చని వాళ్ళు యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్యాన్లోనికి 3 స్పూన్స్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోనికి ఆవాలు యాడ్ చేసుకోండి. అలాగే మసాలా స్పైసెస్, బిర్యానీ ఆకు, పువ్వుని యాడ్ చేసుకోండి. ఇందువల్ల మనకి టేస్ట్ ఇంకా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసి ఫ్రై చేయండి. అలాగే ఆనియన్ పీసెస్ని కూడా కలుపుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ని యాడ్ చేసుకోండి. మనం కోకోనట్ వేయడం వల్ల ఇది టేస్టీగా ఉంటుంది. జింజర్ గార్లిక్ ఫ్రై అయిన తర్వాత అందులోనికి మనం తలకాయ పీసెస్ని యాడ్ చేద్దాం. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. అందువల్ల మసాలా అంతా కూడా పీసెస్కి పడుతుంది. ఇప్పుడు ఇందులోనికి పసుపు, చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. తలకాయ కూర కారంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందువల్ల స్పైస్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. మూతను పెట్టి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలాగే ఉడికించుకోండి. ఒకసారి మూతను తీసి బాగా కలపండి. ఇందులోనికి వాటర్ యాడ్ చేసుకోండి. మీకు పులుసు ఎంత కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేయండి. నేను ఇక్కడ ముక్కలు మునిగే అంత వాటర్ని యాడ్ చేశాను. ఇంకా మీడియం టు హై ఫ్లేమ్లో స్టవ్ని ఉంచి 10 మినిట్స్ ఇలాగే ఉడకనివ్వండి. చూస్తున్నారు కదా, 10 మినిట్స్ తర్వాత పీసెస్ ఆల్మోస్ట్ ఉడికుంటాయి. ఇందులోనికి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, మసాలా స్పైసెస్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇది కూరకి చాలా టేస్ట్ని యాడ్ చేస్తుంది.
ఇప్పుడు మూతను పెట్టి ఇంకొక 5 మినిట్స్ దీనిని మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించండి. చూస్తున్నారు కదా, పులుసు కూడా దగ్గర పడుతోంది. ఇందులోనికి నేను మీట్ మసాలా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా జీలకర్ర పౌడర్ 1/3 స్పూన్ని యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసి మూతను పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వండి. స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇక్కడ మనం కుక్కర్లో కుక్ కానివ్వలేదు, అందువల్ల మనకి ఇలా వండడానికి చాలా టైం పడుతుంది, కానీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, పీసెస్కి మసాలా అన్ని స్పైసెస్ బాగా పట్టాయి. దీనిలోనికి మనం కొత్తిమీరని చల్లుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ అయ్యింది. ఇది చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. మీరు దీనిని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోనికి తీసుకుని సర్వ్ చేసుకుంటాను. రైస్తో కానీ, సంగటితో కానీ, లేదా వేరే ఏదైనా చపాతీ లాంటి వాటితో కూడా ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నందు వంటలు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే హోమ్ అండ్ బీ సేఫ్. బాయ్ బాయ్.